मुख्यमंत्री जिला को विमानाश्रय प्रतिपादन चाल आनंदपरचिंदनी लायन्स क्लब अध्यक्षुलु शंकर श्रीनिवास प्रभा श्रीनिवास पेर्कोन्नारु। पश्चिम गोदावरी जिल्लाकु भौगोलिकंगा नडिबोट्टुन उन्न ताडेपल्ली गुडेम नियोजकवर्गं लायन्स क्लब आध्वर्यंलो ई समावेशं जरिगिंदि। విమానాశ్రయంకు కృషి చేస్తున్న స్థానిక శాసనసభ్యులు హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణకు పలు సంస్థల నుండి విజ్ఞప్తులు వచ్చాయి। స్థానిక భూపాల్ నగర్ లో పేరిచెర్ల ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో లైన్స్ క్లబ్ డైమండ్స్ అధ్యక్షులు పేరిచెర్ల మురళీ కృష్ణంరాజు అధ్యక్షతన లైన్స్ క్లబ్ అధ్యక్షులు శంకర శ్రీనివాస్ ప్రభా శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కో విమానాశ్రయం ప్రతిపాదన చాలా ఆనందపరిచిందని ఈ మేరకు కృషి చేస్తున్న శాసనసభ్యులకు స్వచ్ఛంద సంస్థలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు। మాకు చాలా సంతోషం కలిగింది ఎందుకంటే వారి తండ్రి గారు ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా మన తాడేపల్లిగూడెంకి నియోజకవర్గానికి ఒక ఎయిర్పోర్ట్ ని ఆ రోజున అప్పటి శాసనసభ్యులు కొట్టసచ్చినాడు గారు ప్రపోజ్ చేయడం సానుకూలంగా కొంత వరకు వ్యవహారం నడవడం జరిగింది। అనంతరం మరి మన నియోజకవర్గానికి ఎయిర్పోర్ట్ అనేది పక్కన పెట్టడం జరిగింది। అదే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన తాడేపల్లి నియోజకవర్గం మీద ఒక ముద్ర వేయడానికి వైఎస్ యూనివర్సిటీ వైఎస్ఆర్ యూనివర్సిటీ అదే విధంగా మన ఏపీ నిట్ మన తాడేపల్లి నియోజకవర్గానికి రావడం మరి భౌగోళికంగా మన జిల్లాకి నడిబొట్టు ఉన్నటువంటి ఈ తాడేపల్లి నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందాలంటే ఇటువంటి ఎయిర్పోర్ట్ ఒకటి మనకి తప్పనిసరిగా అవసరం ఉంది। ఎందుకంటే ఈ ప్రాంత కొల్లేరు రైతాంగం ట్రాన్స్పోర్ట్ విషయం అయితే కానీ మనం అందరం కూడా బయట విదేశాలకు వెళ్ళేవారు కానీ అదేవిధంగా ఈ ప్రయాణం చాలా సులభతరం అయినటువంటి ఈ ఆకాశ మార్గానికి మన పశ్చిమ గోదావరి జిల్లా నడిబొడ్డులో ఉన్నటువంటి తాడేపల్లి పట్టణానికి ఎయిర్పోర్ట్ కావాలని మరి సమర్థుడైన శాసనసభ్యుడు అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన తాడేపల్లిగూడెం స్థానిక శాసనసభ్యులు కొట్టి సత్యనారాయణ గారు వారి యొక్క అవకాశం మేరకు మన తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్ తీసుకురావడానికి కృషి చేస్తారని మరి స్వచ్ఛంద సంస్థల తరఫున మా తాడేపల్లిగూడెం వాస్తవ్యులుగా మా ప్రాంతం అభివృద్ధి కోరుకునే వ్యక్తులుగా మేము కొంతమంది ఈ రోజున మరి వారికి మెమోరాండం కూడా ఇవ్వడం రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది। మా అభివృద్ధి గురించి మా నియోజకవర్గం అభివృద్ధి గురించి మీరు చేస్తున్న కృషికి మా ఎయిర్పోర్ట్ కూడా మీరు సాధించినట్లయితే భావితరాలందరికీ కూడా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత కాకుండా జిల్లాలో నలుమూలల నుంచి కూడా ఈ తాడేపల్లిగూడెం పట్టణానికి వచ్చి ఈ అభివృద్ధిలో పాత్ర అవుతారని కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా తాడేపల్లిగూడెంకి అవకాశం కల్పించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను। మరి ఈయన హయాంలోనే ఈ ఎయిర్పోర్ట్ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి రావడానికి కృషి చేస్తామని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం। ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి పశ్చిమ గోదావరి జిల్లాలోనే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది। భౌగోళికంగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే నడిపొడిన ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అది తాడేపల్లిగూడెం నియోజకవర్గం। అలాగే ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలైన హార్టికల్చర్ యూనివర్సిటీ మరియు నీటి కూడా మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఉండడం అలాగే ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత భూమి కూడా అందుబాటులో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉండడం మరి మనకి కొన్ని కలిసి వచ్చే అంశాలు।